సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయచ్చు ఆయన సన్నిధికి రండి యహోవా ఏ దేవుడని తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గురెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుండి ప్రార్థన చేసుకుందాం అందరూ తలలో ఉంచినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య అయిన మా ప్రియ పర్లో తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో మీ యొక్క ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములలో మీ మహోన్నతమైన రెక్కల చోటున భద్రపరిచి మమ్మలను సజీవులు లెక్కల ఆయన యొక్క పరిశుద్ధ దినమందు మీ మందిరావరములోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నా ప్రభా ఈ దినమందు యొక్క ఆరాధనలో మేము పాడేటువంటి పాటలలోను పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోను ఆరాధన క్రమమంతట్లో కూడా మీ మహోన్నతమైనటువంటి సన్నిధిని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తున్న ఇంక రావలసినటువంటి వారిని కూడా త్వరగా నీ పాదాలు చెంతకి నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆ మేన్ నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి పదహారవ వచ్చిన గల లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి పదహారు వచ్చిన వరగల లేఖన భాగాన్ని ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా నేటి పరిశుద్ధినే ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము యోహానసు వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండు పన్నెండు నుంచి పదహారు వచనములు చదువుకుందాం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసిను మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని తిని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన కుమారి కీర్తిని దేవుడు దీవించుగాక ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం సంగమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన ముప్పై రెండవ సంకీర్తన ముప్పై రెండవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం ఈ మధ్యలో ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మరి అత్యాల విజయ్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క అంటే ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము ముప్పై అరెండవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరీ రీతిగా చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయ్చిత్తం నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషని అంచపడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆటధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చేయి నా మీద పరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పరిలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలిగి ఉంచున్నవి యహోవా ఎందుకు నమ్మకించువారని కృప ఆవరించున్నది అందరం కలిసి చదువుకుందాం నీటి మంత్రులాగా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యదార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానం చేయుడి దేవుని నేను పరిశుద్ధ వాక్యమును మన వెనికిటిలో జీవించును గాక ఆమె మనమందరం కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభుని స్థుతించుకుందాం ఆరాధించుకుందాం మనం ఆరాధించేటువంటి ప్రభువులు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యమతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనమందరం కూడా లేచి నిలువబడి నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య ఈ పాట పాడుతూ మనము ప్రభునామాన్ని కనపరుచుకుందాం కొనియాడుకుందాం నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య సంగములైనటువంటి ప్రతివారు కూడా కోయిన వాడిని అనుసరించండి ప్రభువుని ఆరాధించండి మనము నమ్ముకునేటువంటి దేవుడు గొప్పవాడు ఆయన మనల్ని ఆదరించేటువంటి వాడు ఆయన మనల్ని బలపరిచేటువంటి వాడు ఆయన తన మన జీవితాలను హెచ్చించేటువంటి వాడు మన ప్రభువుని మనం మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం వినపరుచుకుందాం కొని ఆడుకుందాం సంగంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరు నిశ్శబ్దంగా నిలువబడగా గదువులు తెరిచినటువంటి వారి హృదయాత్ర చేతులు పైకెత్తు కూడా ప్రభుత్వ ప్రతి ఒక్కరు కూడా దేవుని సగతలో ప్రతి ఒక్కరు కూడా నీతో పెరిగే ప్రదీక్షణలో ఆనంద బాచుంది వినిపించబోతున్నటువంటి మన పరిశీలన చేసుకుందాం దేవుని మన రావణం దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి మీ హృదయాంతరింగా పరిశీలన చేసుకోవచ్చు దేవుని మన రావణంలో మహోమతమైనటువంటి దేవుని యొక్క స్వర్వ కొరకు కనిపెట్టుకుని నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు ప్రభు ప్రభువా ఒక్కసారి నీవు మాట్లాడయ్యా నీ శ్రేష్టమైనటువంటి స్వరం వినిపించి ప్రభా ప్రభుతో మనము మాట్లాడదా ప్రార్థన చేస్తుందా ప్రభు మనతో మాట్లాడాలి ప్రభు మాట్లాడితేనే మనము జీవము కలిగినటువంటి వారం ప్రభు మనతో మాట్లాడకపోతే మన మృతులలో సమానమైనటువంటి వారమే ప్రభు మనతో మాట్లాడునట్లు మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మీ ప్రేమను బట్టి ప్రభావి బిడలమైనటువంటి మమ్మల్ందరినీ కూడా సజీవు లెక్కలో ఉంచు ఆయన ఈ పరిశుద్ధ దినమందు నీ మంది రావరణములో మీ మహోన్నతమైనటువంటి నామమును స్థుతించేటువంటి భాగ్యమును కొనియాడేటువంటి భాగ్యమును ప్రభు మెండుగా మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నారు అయ్యా ఈ దినమును చూడలేక ఎంతోమంది పరమపదించి ఉన్నారు ఈ పరిశుద్ధ దినమందు మందున నీ సన్నిధానములు నిలవలేక ఇంకెంతోమంది లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నారు కానీ నీ బిడలైనటువంటి వారిని ఆయన నీ సన్నిధిలోనికి నడిపించారు నీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల చేత వారి జీవితాలను నాయన మీకు మహిమకరమైనటువంటి మార్గంలోనికి తీసుకుని వచ్చిన విధానమును బట్టి మిమ్మల్ని తీస్తూ ఉన్నా ఆశగా ఉన్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్త వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి ప్రభా బిడలమైనటువంటి మాతో మీరు మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నారు మా హృదయాంతరంగానికి అవసరమైనటువంటి జీవపు మాటలు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకునొచ్చు ఉన్నా ప్రభాని సాగుకునేటువంటి నన్ను కూడా మీ సులువు చోటను అయ్యా మాట్లాడేటువంటి వాడును నేను కాదు కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోచిని మీకు నోటి బూరిగా చేసుకుని నాయన నీ సన్నిధానములకి చేరినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకునొచ్చు నా వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభు నీ బిళ్ళకోనకు గ్రహించండి వచ్చిన వారందరిని దీవించండి ప్రభు ఇంకా రావలసినటువంటి వారిని కూడా త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఆరు మా ద్వారా మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి అమేన్ దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరట అమ్మను చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియా సహోదరి సహోదరులరా క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నా ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినము మరి స్నేహితుల దినోత్సవము సందర్భముగా ఫ్రెండ్షిప్ డే సందర్భముగా ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళి కూడా చాలామంది నరులు మరి స్నేహితుల దినోత్సవాన్ని చాలా సంతోషంగా వారి యొక్క స్నేహితులతో జరుపుకునేటువంటి మరి తరుణము ఈ పరిశుద్ధ దినము దేవుని బిడలైనటువంటి వారు ఆత్మీయులైనటువంటి వారు క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి సిల్వ రక్తములో కడగబడినటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నటువంటి దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ప్రభు యొక్క సహవాసములో మరి గడపాలని తలంచినటువంటి వారందరూ కూడా మన నిజమైనటువంటి రక్షకుడైనటువంటి ప్రియ స్నేహితుడైనటువంటి మరి ప్రభువారి యొక్క సన్నిధానంలో గడపటం అనేది చాలా సంతోషకరము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ సమయంలో నేను మీ ఎదుటికి తీసుకుని వస్తూ ఉన్నా స్నేహితుల దినోత్సవం మీదే నేను మీతో మాట్లాడుతూ నిజమైనటువంటి స్నేహపూరితమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది ప్రస్తుత దినాలలో స్నేహం యొక్క నిర్వచనాన్ని గమనించినప్పుడు అనేకమైనటువంటి పర్యాయ పదాలు మనం గమనించవచ్చు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అనేటువంటి మాట ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించగలిగినప్పుడు మనము కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేటువంటి ఆప్తుడు నిజమైనటువంటి స్నేహితుడు అనేటువంటి మాటలు గమనించగలుగుతాం మనము సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా మన జీవితంలో ఏ గొప్ప మేలుకరమైనటువంటి కార్యాలున్నా మనము మన స్నేహితులైనటువంటి వారితో పంచుకొని ఆనందించేటువంటి దినములు కనపడుతూ ఉంటాయి స్నేహము అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు వయసుతో సంబంధము లేకుండా కులమత భేదాలు లేకుండా తారతమ్యము లేకుండా ధనిక అనేటువంటిది లేకుండా కలిగి ఉండేటువంటిదే ఒకటి నిజమైనటువంటిది స్నేహం అనేటువంటి మాట మనం గమనించవచ్చు స్నేహంలో పేద ధనిక అనేటువంటి భావాలు ఉండవు కుల మతాలు అనేటువంటి ఆలోచనలు ఉండవు ఒకసారి స్నేహము చేయటం ఆరంభించినప్పుడు అతను ఎటువంటి వాడైనా కానీ కడ వరకు కూడా స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో కొనసాగటానికి చాలామంది లోకములో ఇష్టపడుతూ ఉంచారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము కొన్ని మాటల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నిజమైనటువంటి స్నేహమునకు నిర్వచనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ప్రస్తుత దినాల్లో భౌతికపరమైనటువంటి మానవుల మధ్య ఉన్నటువంటి స్నేహాలు కూడా గమనించగలిగితే కొన్ని స్నేహబంధాలు అవసరాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని స్నేహబంధాలు ఆయా సందర్భాలను బట్టే కలుగుతూ ఉంటాయి తర్వాత మరలా ఆ స్నేహబంధం అనేటువంటిది ఉండదు కనపడదు కూడా అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి స్నేహితులు గుర్తుకొస్తూ ఉంటారు ఆ యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మరలా ఆ స్నేహం అనేటువంటిది కనపడ కనపడినటువంటి పరిస్థితులు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గమనించగలిగితే యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చదివి ఉన్నాం యోహాను స్వార్థ పక్షిరాజును పోలినటువంటి స్వార్థ పరిశుద్ధుడైనటువంటి భక్తుడు ప్రభువుని ప్రేమించినటువంటి వాడు ప్రభు చేత ప్రేమింపబడినటువంటి వాడు మరి ప్రాముఖ్యంగా శిష్యులందరిలో కూడా మంచి ప్రముఖుడైనటువంటి వాడు పరిశుద్ధాత్మ చేత అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దర్శనాలను చూచినటువంటి భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ సువార్తలో పదిహేనవ అధ్యాయాన్ని గమనించినప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి ప్రభువారికి మధ్యనటువంటి సహవాసాన్ని తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి బంధాన్ని బంధుత్వాన్ని తెలియపరుస్తూ ఈ బంధము బంధుత్వం అనేటువంటి మాట సహజంగా లోకములు ఉన్నటువంటి మానవ జీవితానికి ఆపాదించబడినటువంటి మాటలుగా మనకు కనపడుతూ ఉంటాయి కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వము అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదు పరిశుద్ధాత్మడు పాత నిబంధన కాలంలో తండ్రి అనేటువంటి దేవుడు ఇస్రాయలతో సహవాసము చేసినట్లుగాను కుమారుడైనటువంటి యేసు ప్రభువారు క్రొత్త నిబంధన కాలంలో నరావితారిగా మానవుల మధ్యలో శరీరధారిగా సంచరించినట్లుగాను సకల మానవాలను ప్రేమించినటువంటి వాడిగా సకల మానవతో స్నేహము చేసినటువంటి వాడిగా సకల మానవాల యొక్క పాప విమోచన కొరకు ప్రాణము పెట్టినటువంటి నిజమైనటువంటి స్నేహితుడిగా కుమారుని యొక్క జీవితాన్ని సువార్తల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం ఆ తరువాత ఆ కుమారుడే శిలువ మరణము పొంది పునరుద్ధానుడైన తరువాత ఆరోహణమై పరణమునకు కొని పరమణకు కొనిపోబడినటువంటి క్రమంలో ఈ లోకంలో ఎవరినైతే తనకు స్నేహితులుగా భావించి ఉన్నాడో ఈ లోకంలో ఎవరినైతే తన యొక్క సహోదరులుగా సహోదరీలుగా పరలోక రాజ్య వారసులుగా ఏసుప్రభు వారు భావించి ఉన్నారో వారితో మరలా స్నేహమును కొనసాగించడానికి కానీ లేదా వారిలో వారిని పరలోకంలో తనతో ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి కానీ పరిశుద్ధ ఆత్మను అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను అనగా కుమారుని యొక్క ఆత్మను మానవుని యొక్క జీవితంలోనికి ప్రవేశపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకే యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయాన్ని గమనించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కనపడుతూ ఉన్నాడు కుమారుడైనటువంటి ప్రభువారు కనపడుతూ ఉన్నారు పరిశుద్ధ ఆత్ముడైనటువంటి ప్రభువారి యొక్క ఆత్మ కూడా కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ మూడు కూడా కలిసి ఈ లోకంలో మానవ జీవితంతో సహవాసం చేస్తూ ఉన్నాయి ప్రాముఖ్యంగా చూడండి ఒక మాట ఈ వాక్య భాగంలో గమనిద్దాం యోహాను యోహనుత పదిహేనవ అధ్యాయాన్ని మనం చదివినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే పనిన వచ్చిన నుండి కొన్ని మాటలు మనం పరిస్థితులను చేసి ఉన్న ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ప్రేమించవలనంటే మీరు ఒకనినొకడు ప్రేమించవలనటి నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు పెట్టవాని కంటే నా ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ఎవడు ప్రేమ గలవాడు ఎవడను లేడు మీకు ఆజ్ఞాపించు వాటిని నేను మీకు చేసిన మీరు నా స్నేహితులు అయ్యి ఉదా మీరు నా కదా నా స్నేహితుడవు మీరు నా స్నేహితులు మనము ఫ్రెండ్షిప్ రే రోజు స్నేహితుని దగ్గరికి అరే నువ్వు నిజంగా నా స్నేహితుడు వేరే నీ కొరకు నేను ప్రాణం పెడతాన అంటారు కొంతమంది అంటారు లేదా ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి ఏదైనా పార్టీలు చేసుకుంటున్నారనుకోండి ఆ సందర్భాల్లో కొన్ని కొన్ని డైలాగులు వాడుతూ ఉంటారు స్నేహితుల మధ్య వచ్చేటువంటి కొన్ని కొన్ని సంభాషణకరమైనటువంటి మాటలు గమనించగలిగితే అరే ఏమనుకున్నావురా నీ కొరకు నేను ఏదైనా చేస్తాన్రా అరే నీ కొరకు నేను ఎక్కడ దాకైనా వస్తానురా వస్తానరా అని స్నేహితుల మధ్య సంభాషణలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని మాటలు మాటల వరకే పరిమితం అవుతాయి కానీ క్రియల రూపంలోనికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మాటలు కార్యరూపము దాల్చినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది కానీ ఏసు ప్రభువారు శిష్యులతో పలికినటువంటి మాటలు ఏసు ప్రభువారు తాను ఎన్నుకున్నటువంటి తాను పిలుచుకున్నటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి స్వార్థ పరిచర్య భారము ఎవరి కొరకైతే అంటే ఎవరి మీద అయితే ప్రభువారు పెట్టుచు ఉన్నారో ఆ శిష్యులతో ఆ స్నేహితులతో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు గమనించగలిగినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను నేను నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను నేను ప్రేమించినటువంటి ప్రేమ ఎలా ఉన్నదంటే మీ కొరకు నేను ప్రాణము పెట్టడానికైనా వెనుతీయనటువంటి ప్రేమతో నేను నేను మిమ్మల్ని ప్రేమించుచున్నానని ప్రభువారు తనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నిగూఢమైనటువంటి అంటే దాచి ఉన్నటువంటి ప్రేమను కుమారుడైనటువంటి ప్రభువారు స్నేహితులతో పంచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈరోజు స్నేహితుల యుద్ధం మనం పంచుకునేటువంటి మాటలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే చాలామంది స్నేహితుల మధ్య సంభాషణ ఎలా ఉంటుందో సహజంగా అది ఆ స్నేహ బంధాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది కొంతమంది లోక సంబంధమైనటువంటి స్నేహితులు ఉన్నారనుకోండి వారు లోక లోక సంబంధమైనటువంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం చేత ఒకరినొకరు బలపరుచుకునేటువంటి స్నేహితులు ఉన్నారనుకోండి వారు రక్షింపబడినటువంటి వారైతే వారు నిజంగా ప్రభు నిరిగినటువంటి వారైతే వారి మధ్య సంభాషణ స్నేహితుల మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే అరే ఈరోజు ఎన్నింటికి వేసేవారో ప్రార్థన చేసుకున్న వాళ్ళు లేచిన తర్వాత ఈరోజు ప్రభుత్వం నువ్వు ఏమని ప్రార్థన చేసావు ఏమని ప్రభు నీతో మాట్లాడాడు నువ్వు ప్రభుత్వం ఏమని మాట్లాడావు ఈరోజు నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏం వాక్యం వచ్చింది ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడి ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులు సాధ్యమైనంత వరకు వారి ఆత్మీయ జీవితాన్ని పురుగొలుపుకోవడానికి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి సంభాషించేటువంటి సంభాషణ అదే స్కూల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి స్కూల్లో వారు చదువుని గురించి మాట్లాడుకుంటారు లేదంటే వారి యొక్క మరి పని వారు చేసేటువంటి పనుల గురించి మాట్లాడుకుంటారు కాలేజీలో ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారనుకోండి ఆ కాలేజీ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆ స్నేహ ఆ స్నేహపూరితమైనటువంటి విధానమును బట్టి మాట్లాడుకుంటూ ఉంటారు అదే కుటుంబాలను గమనించామనుకోండి భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత గృహాల్లో ఉన్నటువంటి గృహిణుల యొక్క ఆలోచన గమనించినప్పుడు ఇరుగు పొరుగు వారు చాలామంది మంచి మంచి స్నేహితులుగా ఉంటారు అవునా కాదా కదా ఇళ్ళలో ఉన్నటువంటి గృహిణులు మనం గమనించినప్పుడు స్త్రీలను గమనించినప్పుడు మరి యజమానులు లేనటువంటి వారు వ్యాపారాల నిమిత్తమో ఉద్యోగాల నిమిత్తమో వివిధ పనిపాటల నిమిత్తమో వెళ్ళిపోయారు అనుకోండి కొన్ని కొన్ని ముచ్చట్లు వినపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని ముచ్చట్లు కనపడుతూ ఉంటాయి వారి సంభాషణ గమనించినప్పుడు ఈరోజు ఏం కూరుండావో మొదలుకొని పక్కింట్లో ఉన్నటువంటి సంగతులు ఎదురింట్లో ఉన్నటువంటి సంగతులు వెనకింట్లో ఉన్నటువంటి సంగతులు లోకంలో ఉన్న సంగతులు ఎక్కడెక్కడో సంగతులు అన్నీ కూడా రావా ఎందుకంటే అది వారుకున్నటువంటి బంధాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి వారుకున్నటువంటి బంధము సంబంధాన్ని బట్టి మాట్లాడుకోవటం అనేది మరి మనం చూడగలుగుతూ ఉంటాం చూడగలుగుతూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రభువారు తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులను పిలుచుకుని వారికి శ్రేష్ఠమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు స్నేహపూరితమైనటువంటి జీవిత విధానములు ఉన్నటువంటి సంగతిని యేసుప్రవారు వారికి జ్ఞాపకం చేసినటువంటి మాటను గమనించగలిగితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి అనేటువంటి ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది స్నేహంలో ద్వేషం ఉండకూడదు కానీ స్నేహంలో ప్రేమ ఉండాలి స్నేహములో మత్సరం ఉండకూడదు కానీ స్నేహంలో క్రోధం ఉండకూడదు కానీ స్నేహంలో అసూయ ఉండకూడదు కానీ స్నేహంలో కనికరము దయా జాలి అనేటువంటిది కనపడాలి ఎందుకంటే అటువంటి స్నేహము మంచి పునాది మీద వెయ్యబడినటువంటి ఎన్నడూ కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సమస్యలు లేనటువంటి కడ వరకు కూడా కలిసినటువంటి స్నేహముగా అది కనపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రేమ లేని చోట ద్వేషానికి ఆస్కారం ఉంటుంది ప్రేమ లేని చోట అపనమ్మకానికి ఆస్కారం ఉంటుంది ప్రేమ లేని చోట లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలకు ఆస్కారం ఉంటుంది అందుకే ప్రభువారు ఇటువంటి ఆలోచన శిష్యుల యొక్క హృదయాంతరంగంలోనికి రాకుండా ఉండటానికి వారిని సరైనటువంటి రీతిలో బలపరచడానికి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే నేను ఒక స్నేహితునిగా నేను మిమ్మల్ని ఉన్నాను మీరు ఆ రీతిలోనే నన్ను ప్రేమించాలి మీ స్నేహితులైనటువంటి వారిని కూడా ఇరుగు ఇరుగు పొరుగు వారి పట్ల కూడా ఆ విధమైనటువంటి ప్రేమ మీరు కనపరచాలని శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం నిజంగా నన్ను ప్రేమించేటువంటి వాడైతే నా ఆజ్ఞలు గైకొంటాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించగలుగుతూ ఉంటాడు మీరు అవునన్నా కాదన్నా కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అనేటువంటి ఒక మాట గమనించగలిగితే నా మట్టుకు నేను అంటాను కదా కంటికి కనిపించినటువంటి ప్రభువారు ఆత్మస్వరూపి అనేటువంటి ప్రభువారు అనుదినము అనుక్షణము మనల్ని సంరక్షించేటువంటి ప్రభువు ఆయన మనతో ఉన్నటువంటి వాడు మనల్ని నడిపించేటువంటి వాడు మనల్ని బలపరిచేటువంటి వాడు అయితే మనం నిజంగా స్నేహము చేయాలి అంటే అనుదినము కూడా అనుక్షణము కూడా మనతో మాట్లాడగలిగినటువంటిది శ్రేష్టమైనటువంటి వాక్యము ఈ వాక్యానికి జీవముందా లేదా వాక్యానికి జీవముందా లేదా జీవమున్నటువంటి వాక్యము కృపాసత్య సంపూర్ణడిగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నటువంటి క్రమంలో మనతో మాట్లాడుచున్నటువంటి నిజమైనటువంటి స్నేహితుడు మన జీవితాన్ని సరిదిద్దుతున్నటువంటి స్నేహితుడు మనలో ఉన్నటువంటి తప్పు ఒప్పులను ఎత్తి చూపించేటువంటి స్నేహితుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి స్నేహితుడు నేనంటాను కదా శ్రేష్టం అనేటువంటి జీవపు వాక్యమే ఎందుకంటే ఈ లోకంలో నీవు తప్పు చేస్తూ ఉన్నప్పుడు అరే ఇది తప్పు అని చెప్పలేనటువంటి స్నేహితులు ఉన్నారు కదా ఉన్నారా లేరా మీతో ఉన్నటువంటి స్నేహితులు ఒక్కసారి కొంచెము వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి ఒక్కసారి మీ మనసును వెనక్కి వెళ్ళంటే బయటికి కాదు కానీ ఒక్కసారి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలో మీ స్నేహితుల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నీవు తప్పు చేస్తున్నప్పుడు అరే ఇది తప్పు ఇది చేయకూడదని సరిదిద్దినటువంటి స్నేహితులు ఉంటే సంతోషకరమే నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా సరిదిద్దలేనటువంటి స్నేహితుడు ఉన్నాడా అంటే అతడు నిజమైనటువంటి స్నేహితుడు కాదు సరైనటువంటి స్నేహితుడు కాదు నీ శ్రేయస్సును కోరుకునేటువంటి వాడు కాదు నీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితం కొరకు పరితపించేటువంటి స్నేహితుడు కానే కాడు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను నిజమే ప్రియులరా యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులకు జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి మాట పదిహేను వచ్చినా మనం గమనించగలిగితే దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచే స్థితిని దాపరకం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పరలోక సంబంధమైనటువంటి సంగతులన్నింటినీ కూడా ప్రభువారు తాను స్నేహితులుగా భావించినటువంటి శిష్యులకు విశదీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం స్నేహితుల మధ్య దాపరికము ఉండనే ఉండదు అనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం కదా ఆది కాండంలో మనం గమనించగలిగితే అబ్రహాము దేవుని యొక్క వాక్యములు చాలా చక్కగా మనకు కనపడుతున్నటువంటి మంచి స్నేహితుడు దేవునితో నడిచినటువంటి వాడు దేవుని స్వరం విన్నటువంటి వాడు దేవుడు కూడా తాను చేయబోతున్నటువంటి సంగతులను అబ్రహాముకు దాచేదన అనేటువంటి ఆలోచనతో సుధోగుమ్మురు పట్టణ సందర్భాన్ని గమనించినప్పుడు మమ్మరే వృక్షము కింద అబ్రహాము గుడారమి వేసుకుని సాధ తీరుతున్నటువంటి క్రమంలో దేవుని యొక్క దూతలు అబ్రహామును దర్శించినటువంటి క్రమంలో సుధోగుమ్మరు పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుని యొక్క దూతలు దిగివచ్చారు ఆ క్రమంలోనే అబ్రహాము వారికి చక్కటి శ్రేష్టమైనటువంటి మంచి భోజన పదార్థములను సిద్ధపరిచిన తరువాత వారు విందు ఆరగించి వెళుతున్నటువంటి క్రమంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటను మనం అక్కడ గమనించవచ్చు చూడండి అక్కడ చాడు కదా చక్కటి మాట ఆది కారణంలో మనము చూడగలిగినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము పదహారు వచ్చినము అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుదోమ తట్టు చూచరి అబ్రహాము వారిని సాగనంపటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా అంటాడు చూడండి ఎంత చక్కటి మాట అబ్రహాము దగ్గరికి వచ్చారు అబ్రహాము మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు విందు భోజనాన్ని స్వీకరించిన తర్వాత వారిని సాగనంపడం వారిని సాగనంపడానికి కొంత దూరము అబ్రహాము ఇంటిలో నుండి బయటకు వచ్చి కొంత దూరము దేవుని దూతలతో నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకి నేను చేయబోయేటువంటి కార్యమును నేను దాచదన దాయవలసినటువంటి దాపరికము లేదే మా మధ్య నా స్వరం వినుచున్నటువంటి వాడే నాతో నడుస్తున్నటువంటి వాడే నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడే నేను ఏది చెప్పినా నా మాట విని చేస్తున్నటువంటి వాడే అటువంటి నా స్నేహితుని దగ్గర నేను చేయబోతున్నటువంటి కార్యాన్ని ఎందుకు దాయాలి దాచి నా స్నేహితుని ఎందుకు మోసగించాలి కదా నేటి దినాల్లో ఒక వ్యక్తి ఏదైనా కార్యం చేయబోతూ ఉన్నాడంటే అది అయ్యే అంతవరకు కూడా కనీసం పక్కన ఉన్నటువంటి స్నేహితునికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కదా బాగా తెలిసి మాట ఏదైనా కానీ ఇంట్లో ఒక కార్యం మొదలు పెట్టామా అంటే అది పూర్తిగా ముగింపులోనికి వచ్చిన తర్వాత అది సంపూర్ణమైపోయిన తర్వాత ఇక అన్ని పనులు అయిపోయిన తర్వాత మాత్రమే రివీల్ చేస్తాం బయటికి చెబుతాం అన్నమాట ఎందుకంటే మొదలుపెట్టినప్పుడు చెబితే ఎక్కడ స్నేహితులు ఆపేస్తారో కదా ఎక్కడ దాన్ని జరగకుండా అడ్డుకుంటారో ఎక్కడ దాన్ని మరి మనకన్నా అంటే అసూయ కదా ఎందుకంటే ఆపాలని ఆలోచన వచ్చిందంటే అడ్డుకోవాలని వచ్చింది ఆలోచన వచ్చిందంటే దాని వెనుక అనేకమైనటువంటి కార్యాలు ఉంటాయి అనేకమైనటువంటి కార్యాలు ఉంటాయి కానీ నిజమైనటువంటి బంధం ఎలాంటిది నిజమైనటువంటి స్నేహపూరితమైనటువంటి బంధములు ఉన్నటువంటి బంధుత్వం ఎలాంటిది కదా అన్ని బంధాల కన్నా చాలా విలువైనటువంటిది స్నేహబంధం అంటారు స్నేహబంధం అంటారు నెడిదాల్లో దినాల్లో బంధుత్వంలో కూడా దాపరికాలు ఉంటాయేమో కానీ స్నేహితుల మధ్య దాపరికం ఉండనే ఉండదంట కష్టం వచ్చినా సంతోషమైనా ఏదైనా కానీ భార్యతో భర్త పంచుకుంటాడో లేదో తెలియదు కానీ భర్తతో భార్య పంచుకుంటుందో లేదో తెలియదు కానీ తనకు ఆప్త మిత్రులు ఉన్నట్లయితే మొట్టమొదటిగా వారితో పంచుకొని ఇదిగో దేవుడి కార్యము చేశాడు లేదా నేను ఫలాన పని చేయబోతూ ఉన్నాను ఈ పని చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి మొట్టమొదటిగా స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుడు కూడా అబ్రహాము దగ్గర ఏమీ కూడా దాయలేదు సంగతి మనం చూడగలుగుతూ ఉన్నాం నిజమే కారణం ఏమిటంటే పరి యేష్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేషా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని గమనించినప్పుడు ఈ యేష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పదివచ్చినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రిల్లరా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నలభై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినమ్మా చూడన్నాను ఒక్కసారి నా సావుకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడమైన అబ్రహాము సంతానమా భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల్ని పిలుచుకునేవాడ నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయ్యూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయి ఉన్నాను భయపడకము నేను నీ ఉన్న ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను నీకు సహాయం ఇచ్చేవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతోని నాదుకొందును కొందను పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడేటువంటి సందర్భంలో ఉండేటువంటి అభయము కానీ లేదా చేసేటువంటి వాగ్దానము కానీ నేనున్నాను అనేటువంటి ధైర్యము భరోసా ఇవ్వగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే నేనంటాను కదా మన తండ్రి అనేటువంటి దేవుడు మాత్రమే మన తండ్రి అనేటువంటి దేవుడు మాత్రమే మన రక్షకుడైనటువంటి విమోచకుడైనటువంటి ప్రభువారు మాత్రమే నా కుమారుడా నేనున్నా నీవు దిగులు నువ్వు దిగులు పడమాకు నా ప్రియమైనటువంటి సహోదరుడా నేనున్నా నీవు దిగులు పడమాకు నా స్నేహితుడా నేనున్నా నువ్వెందుకు భయపడతావు నువ్వెందుకు దిగులు పడతావు నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు సహాయం చేస్తాను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను నేనున్నాను నా ప్రియమైనటువంటి కుమారుడా కుమార్తె అని మన స్నేహితుడైనటువంటి తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత గొప్ప స్నేహితుడో కదా ఎంతగా మనల్ని ప్రేమిస్తే కదా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడటానికి మునిపే ఎరిగినటువంటి శ్రేష్టమైనటువంటి జీవమగలైనటువంటి స్నేహితుడు మనల్ని స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు అంటే అది మన జీవితంలో చేసుకునేటువంటి అదృష్టం అని లేదా మన గొప్ప అనుకుని మనము అంటే మన జీవితంలో దేవుడు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపాని మనం భావించాలి ప్రిల్లారా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు అబ్రహాము దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు దేవుడు కూడా అబ్రహాముతో స్నేహం చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఆ రీతిలోని యేసు వారు యోహాను వార్త పదిహేనవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు గమనించగలిగితే మీరు నా స్నేహితులై ఉన్నారు మీరు నా స్నేహితులై ఉన్నారు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీతో స్నేహం చేయటానికి ఇదిగో నేను మీతో స్నేహం చేయాలని మిమ్మల్ని పిలుచుకున్నాను కాబట్టి మీరు ప్రేమించండి మీరు ప్రేమించండి మీరు ప్రేమలో నిలిచి ఉండండి అనేటువంటి మాట యేసు ప్రభు వారు శిష్యులకి జ్ఞాపకం చేసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఒక మాట మనం గమనించగలిగితే యేసు వారు చేసినటువంటి స్వార్థ పరిచయలు ఉన్నటువంటి ఒక మంచి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లుకా స్వార్థ పన్నెండు అధ్యాయాన్ని గమనించగలిగితే ప్రిలరా లుకా స్వార్థ పన్నెండు అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో ఈ మొదటి ఐదు వచనాల్లో ఉన్నటువంటి సంగతులకు మాట మనం పరిశీలన చేద్దాం చూడండి ఇక్కడ పరిస్థితి అంతలో ఒకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన పిల్లల ఒకటో వచ్చినాన్ని గమనించినప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సువార్థికుడు లోకాభక్తుడు రాస్తూ ఉన్నాడు ఒకరినొకడు ఒకడు త్రొక్కునున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు అంచాడు అసలు ఖాళీ లేదు ప్రభు మాట వినటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి అసలు ఆ ఖాళీ ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ కూడుకున్నారు ఒక్కరిని ఒకరు త్రొక్కునున్నట్లు జన సమూహము అక్కడికి ప్రవేశించింది ఆ సమయంలో యేసు ప్రభు వారు శిష్యులకు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు ఎందుకంటే వారందరూ ప్రభువారు మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ ప్రభువు ఎవరితో అయితే స్నేహము చేయడానికి పిలుచుకున్నాడో ఆ పన్నెండు మంది స్నేహితులను పక్కకు పిలుచుకొని వారితో అక్కడ జన సమూహమును గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం తన స్నేహితులకి ప్రభు వారు ఒక మాట సెలవిస్తూ ఉన్నారు చూడండి ఆ మాటలు ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనిద్దాం మొదట ఇట్లా అని చెప్పసాగాను పరిశీలు పరిశీలు వేషధారణ అను పులిసిన పిండి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి మరుగైన అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి వెలుగులో వినబడు చెలో మీరు గదులు ఎందు చెవులో చెప్పుకున్నది చాటింపడి మీద చాటింప నా స్నేహితులైన మీతో నేను చెప్పినది చంపిన తర్వాత మరి ఏమి చేయనేరని వారికి భయపడుకుడి మీరు భయపడవలనో తెలియచేయును చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడు మీతో చెప్పుచున్నాను పిల్లర నా స్నేహితులు ైన మీతో నేను చెప్పినదేమనగా ప్రభు ప్రభువారు తన స్నేహితులతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు లెక్కించలేనటువంటి జన సమూహము ప్రభు ఎదుటి కనపడుతూ ఉంది జన సమూహంలో ఒక తెగను చూపిస్తూ ఉన్నారు ఒక జాతిని చూపిస్తూ ఉన్నారు వారికి పరిశైలు అనేటువంటి పదాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం వేషధారులు అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది వేషధారులు అనేటువంటి పరిశైలు జన సమూహంలో కనపడుతూ ఉన్నారు వారిని యేసుప్రభాలు చూపించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే వారి వలె మీరు ఉండవద్దు వేషధారణతో కూడినటువంటి జీవితం అనేది మంచిది కాదని తన స్నేహితులకు ప్రభు జ్ఞాపకం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము నటన వేషధారణ అంటే నటన వేషధారణ అంటే కపటముతో కూడినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జీవితము పైకి ముఖరూపము ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా ఆంతర్యమైనటువంటి ముఖరూపము మరి ఒక రకంగా ఉంటుంది బయటికి నోటి మాట ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన మరొక రకంగా ఉంటుంది ఈ పరిస్థితులైనటువంటి వారు వే శాస్త్రులైనటువంటి వారు సమాజంలో మంచివారిగా కనపడినప్పటికీ కూడా బాధకులుగా కనపడినప్పటికీ కూడా మంచి మేలుకరమైనటువంటి మాటలు బోధించేటువంటి వారిగా కనపడినప్పటికీ కూడా వారు హృదయాంతరంగాన్ని ప్రభువారు వారు చూచి మాట్లాడినటువంటి మాట ఏమిటంటే వారి మాటలకి వారి జీవితానికి సంబంధం లేదు వారిలాగా మీరు ఉండవద్దని యేసుప్రభు వారు తన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులకి బోధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆ యొక్క బోధలోనే మరొక మాట యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు జాగ్రత్త హృదయ రహస్యాలు బయలుపరచబడేటువంటి దినములు ఉన్నాయని యేసు ప్రభారు తెలియపరుస్తూ ఇదిగో గదిలో మాట్లాడుకున్నటువంటిది రహస్యంగా మాట్లాడుకున్నటువంటిది మేడల మీదను మిద్దెల మీదను వినపడబోతూ ఉన్నదనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదా చీకట్లో మరుగై ఉండేది ఏదైనా ఉన్నదా అంటే మనం అనుకోవచ్చు చిమ్మ చీకట్లో ఏదైనా ఒక కార్యం జరిగిందంటే దేవుడు దాన్ని బహిర్గతం చేస్తే వెలుగులో కూడా ఆ కార్యము కనపడుతూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నా ఇద్దరు వ్యక్తులు నాలుగు గదుల మధ్య కూర్చొని రహస్యంగా సంభాషించుకున్నటువంటి సంభాషణ ఇది నేను మాట్లాడేటువంటి మాట ఎవరికీ వినపడలేదే అని అనుకోవచ్చు వారి ఇరువురు కూడా అరే ఇది మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంఘటనే కదా ఇది మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి మాట కదా మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి ఐదో వ్యక్తికి పది మందికి ఎలా అనేటువంటి ఆలోచన అనేక మంది యొక్క హృదయాల్లో కూడా కథలాడుతూ ఉంచుంది పిల్లల నిజంగా గమనించగలిగితే ఎవరైనా ఎక్కడైనా దూర ప్రాంతంలో మాట్లాడుకునేటువంటి మాటలు గమనించగలిగితే వారు అనుకుంటారు ఇది రహస్యము అని వారు అనుకుంటా నేనంటాను కదా దేవుని వాక్యాన్ని బట్టి రహస్యమైనది ఏదీ కూడా లేదనేటువంటి మాట జ్ఞాపం చేస్తూ ఉన్నా ఆ స్నేహితుల మధ్య బంధము సరిగా ఉందనుకోండి అది రహస్యంగా ఉంటుంది ఒక్కసారి వారిద్దరి మధ్య ఏదైనా కొంచెం చిన్న చిన్న విభేదాలు అనుకోండి వీడి రహస్యం ఏమిటో బయట ఉన్న మొత్తం సమా ఊరు మొత్తం తెలిసిద్ది వాడి రహస్యం ఏమిటో ఊరు మొత్తం తెలిసిద్ది అనమాట ఒకరిని ఒకరు బయట వేసుకున్నట్లే అవునా కాదా రహస్యమైనది ఏది కూడా ఉండదు మరుగైనటువంటిది ఏది కూడా ఉండనే ఉండదు అనేటువంటి మాట యేసుప్రభు వారి శిష్యులకి జ్ఞాపకం చేస్తూ మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునేవి వెలుగులో వినబడును మీరు గదులు ఎందు చెవిలో చెప్పుకునిది మిద్దల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేనే చెప్పినది ఏమనగా జాగ్రత్త ఒక్కొక్కసారి మనం చేసేటువంటి స్నేహం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి రెండవది మన యొక్క ఆత్మీయ జీవన ఎదుగుదల క్రమంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అబ్రహాము దేవునితో ఎలా స్నేహం చేస్తున్నాడో ఆ విధమైనటువంటి స్నేహపూరితమైనటువంటి విధానంలో ప్రతి విశ్వాసీ ప్రతి క్రైస్తవుడు కూడా మంచి స్నేహమును కోరుకోవాలి మంచి ఆలోచనతో జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజల్ని నడిపించేటువంటి క్రమంలో నాయకుడైనటువంటి మరి మోసే భక్తుని యొక్క జీవితాన్ని గమనించగలిగితే నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనములో సీనాయి పర్వతం మీద మోషయ భక్తుడు దేవుని సముఖంలో నిలబడి నలపది రాత్రిం మగళ్ళు కూడా దేవునితో మంచి శ్రేష్టమైనటువంటి స్నేహపూరితమైనటువంటి సహవాసములు తను కొనసాగించుకున్నప్పుడు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సు దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు కూడా మరి మోష యొక్క జీవితంలో ప్రకాశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అంత మాత్రమే కాదు గాని దేవునితో మాట్లాడేటువంటి క్రమంలో మోసే భక్తుని గురించి ఆ మాట్లాడినటువంటి మాట గమనించగలిగితే తెలియపరచబడినటువంటి మాట గమనించగలిగితే చూడండి ముప్పై మూడవ అధ్యాయ స్నేహితులతో మాట మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యహోవాట్లాడుచుండను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ నిజమే అసలు దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి శ్రేష్ఠమైనటువంటి జీవితము మోసే భక్తుడు కలిగినటువంటి జీవితము ఒక ఉదాహరణకి మోసయ భక్తుని యొక్క జీవితంలో జ్ఞాపకం చేస్తాను సీనాయి పర్వతం మీద మోసే భక్తుడు ఉన్నటువంటి సమయంలో క్రింద ఉన్నటువంటి సమూహం అంతా కూడా వారు వారి యొక్క మార్గాన్ని చెరుపు వేసుకొని వారి ఆలోచనలు చెరుపు వేసుకొని మరలా పాపపు ఆలోచనలోనికి వెళ్ళినటువంటి క్రమంలో పిల్లరా చూడండి ఒక మాట దేవుడు కోపగించుకునేటువంటి సందర్భము మోషై ఏ ప్రజలనైతే నడిపిస్తూ ఉన్నాడో ఆ ప్రజలు మరలా పాపంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఆ ప్రజలు మరలా ఐగుప్తులు ఉన్నటువంటి పాపాన్ని కొనసాగించడానికి అదే పాపాన్ని ఆధారము చేసుకుని పాప సంబంధమైనటువంటి క్రియలతో ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతున్నటువంటి క్రమములో దేవుని కోపము వారి మీదకి దిగి వస్తున్నటువంటి సందర్భము నిర్గమాకాణము ముప్పై రెండవ అధ్యాయంలో వచ్చిన భాగము మనం గమనించవచ్చు కాగా నీవు యుహోవాళ్ళు నేను రప్పించిన నీ ప్రజల్లో చెడిపోయి పిల్లలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ చెడిపోయిన ప్రజలే బయటకు వచ్చారు అవునా కాదా ఐగుప్త దేశంలో ఏమన్నా వాళ్ళేమైనా పరిశుద్ధులుగా ఉన్నారా లేదే ఐగుప్తులో ఉన్నటువంటి ఆలోచనే పాపపు ఆలోచన ఐగుప్తులలోనేటువంటి ఆలోచనే విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచన ఐగుప్తులలో ఉన్నటువంటి ఆలోచనే నా ప్రాణమ తిను నా ప్రాణమ త్రాగు నా ప్రాణమ సుఖించు ఇది ఐగుప్తు సంబంధమైనటువంటి జీవితము ఆ జీవితంలో బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు తన మహిమలో పాలు తేనులు ప్రవహించు ప్రదేశంలోనికి నడిపించేటువంటి క్రమంలో అవసరతలు అక్కర్లు తీరుస్తున్నటువంటి క్రమంలో కూడా మరొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సినాయి పర్వతం ఎదురుకు వారిని తీసుకుని వచ్చేటువంటి క్రమంలో మూడు దినాలు వారిని వారే పరిశుద్ధపరచుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు సీనాయి పర్వతం చుట్టూతో కూడా ఇస్రాయలిగా సమూహము పెద్దలు కూడుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు దిగివచ్చినటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధమైనటువంటి స్థలము సీనాయి పర్వతం మీదకి దేవుడు వస్తూ ఉన్నాడు ఆ ఆ స్థలమంతా కూడా పరిశుద్ధంగా మారిపోతుంది కనీసము సీనాయి కొండను తాకినటువంటి వాడు కూడా పరిశుద్ధుడు కాకపోయినట్లయితే వాడు మరణించవలసిందే అందుకే ఆ కొండ ప్రాంతంలో చుట్టూ కూడా నిలబడేటువంటి ఇస్రాయల్ పెద్దలు కానీ సమూహము కానీ ఆ ప్రదేశంలోనికి రావాలి అంటే మూడు దినములు వారిని వారు పరిశుద్ధపరుచుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు వారు మూడు దినాలు పరిశుద్ధపరుచుకున్నారు ఆ పర్వత శిఖరం దగ్గరికి వచ్చారు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆ తర్వాత ఆ తర్వాత సంఘటన మనం గమనించగలిగితే పిల్లరా చూడండి మోసే ఈ కొండ మీద పలకలను తీసుకొచ్చేటువంటి క్రమంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు తొమ్మిది పది పదకొండు వచనాలు కూడా ఒకసారి గమనించండి మరియు ఇట్లా నేను ప్రజలను ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనులని ప్రజలు కావున ఊరకుండము నా కోపము వారి మీద మండును కాల్చి నేను వారిని కాల్చివేసి గొప్ప జనముగా నిన్ను గొప్ప జనముగా చేస్తునని చెప్పి చెప్పగా తన దేవుడైన యహోవాను ఐగుతు నీ ప్రజల మీద నీ కోపము మండనే పిల్లలు చూడండి ఇక్కడ మోసే భక్తునికి దేవునికి మధ్యనటువంటి సంబంధము మనం గమనించగలిగితే ఒక నరుడు చెప్పుచ్చునటువంటి మాట దేవుడు వినుచున్నాడు ఒక నరుడు మాట్లాడుచున్నటువంటి మాటలు దేవుడు ఆలోకించుచున్నాడు వాస్తవంగా దేవుడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు దేవునికి కోపం వచ్చింది కోపాన్ని తీర్చేసుకోగలడు దేవుడు వారిని సంహరించాలనుకున్నప్పుడు సంహరించగలడు ఎందుకంటే దేవునికి అడ్డుపడగలిగినటువంటి వాడెవడు ఆయన కోపాన్ని నిలవరింపదగినటువంటి వాడెవడు ఇదిగో నీకు కోపం వస్తుంది కోపం అనుచుకొని అనగలిగినటువంటి వాడెవడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా అంటే నేను కదా అటువంటి నరుడు భూమి మీద లేడు పిల్లరా కానీ మోషన్ నిలబడుతూ ఉన్నాడు దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొచ్చినటువంటి ప్రజల నిమిత్తము మోసే దేవుని పక్ష దేవుని ఎదుట నిలబడి వారిద్దరి మధ్యనటువంటి సంభాషణ గమనించగలిగితే మోసే మనుష్యునితో మాట్లాడ మాట్లాడినట్లుగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ నీ కోపము మండనేలా దేవునితో అంటూ ఉన్నా నీ కోపము మండనేలా నీవు ఐగుప్తులోంచి తీసుకొచ్చినటువంటి ప్రజల మీదకి ఎందుకు నీవు కోపము తెచ్చుకుంటున్నావు ఎందుకు వారిని సంహరించాలంటే ఆలోచనలను కొత్త ఉనొచ్చు తర్వాత వాక్యము చదవండి నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చెయ్యనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తిలు ఎలా చెప్పకునవలను నుండి నీ నుండి మళ్ళు మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చెయ్యక దాని గుర్చి సంతాప పడము చూడండి ఎంత ధైర్యంతో కూడినటువంటి మాట రవ్వ నువ్వు చేసే తప్పంటే అనగలరా ఎవరైనా దేవుణ్ణి ప్రశ్నించగలరా మోసే భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు స్నేహితునితో మాట్లాడినట్లుగా నీ నుండి మళ్ళుకుని నీవు నీ ప్రజలకి ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడు అన్నాడు దేవుణ్ణి సంతాపపడమని ఆజ్ఞాపించినటువంటి వాడు లేదా సంతాపపడని మాట్లాడినటువంటి వాడు మోషే మోసే భక్తుడు ఎందుకంటే మోషే దేవుని సన్నిధిలో నడిచాడు దేవుని సముఖంలో నిలుచున్నాడు సాత్వికుడిగా ఎంచబడ్డాడు దీన మనస్సు కలిగినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు ఏ ప్రజల కొరకైతే ప్రాణము పెట్టడానికైనా ఎందుకంటే దేవుని యొక్క ధర్మ దేవుని యొక్క జీవగ్రంథముల నుండి దేవుడు వారి పేర్లు తుడిచివేయాలి అనేటువంటి కోపాన్ని తెచ్చుకున్నప్పుడు అక్కడ మోసే భక్తుడు కూడా జీవగ్రంథములోని నా పేరు తుడిచివేయమని మొదటగా నిలబడినటువంటి వాడు నీవు ఆ ప్రజలు ఆ ప్రజల యొక్క పేర్లు తుడిచివేసినట్లయితే దానికన్నా ముందు జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయని బతిమాలుకున్నటువంటి వ్యక్తిగా మోషయ్ కనపడుతూ ఉన్నాడు పిల్లరా ఎందుకంటే మోషయ్ అంతగా దేవుణ్ణి ఆరాధించాడు అంతగా దేవుని వెంబడించాడు అంతగా దేవునితో స్నేహం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మోషయ్య ఏ మాట అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట దేవుడు ఆలకించినట్లుగా ఆ మాట తన హృదయాంతరంగమునికి తీసుకొని సంతాప పడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది అదే అధ్యాయంలో పద్నాలుగు వచ్చినాన్ని మనం గమనించగలిగితే అంతటా ఇహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాప అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది నిజమే బ్రిలారా ఇలాగ స్నేహం చేయాలి అబ్రాహం ఎలా దేవునితో స్నేహం చేశాడో మోషే భక్తుడు ఎలా దేవునితో స్నేహం చేశాడో క్రీస్తు రక్తంలో కడగవనేటువంటి మనము కూడా దేవునితో స్నేహము చేయాలి అలా చేయాలంటే మన జీవితం సరిదిద్దుకోవాలి లోపము లేనటువంటి వాడే ప్రభుత్వం అలా ఉండగలుగుతాడు లోపమున్నటువంటి వాడు పాపమున్నటువంటి వాడు పాపపు క్రియలు తనలో ఉంచుకుని నడిచేటువంటి వాడు దేవుని ఎదుట నిలబడ్డానికి కూడా సాహసము చేయలేనటువంటి వాడు దేవుని సన్నిధిలో తను తాను కనపరచుకోలేనటువంటి వాడు ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయనా దేవుని యొక్క వాక్యములో స్నేహంలో ఉన్నటువంటి ఆంతర్యాలు గమనించగలిగితే దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తి తన అవసరాలను బట్టి తన అక్కరలను బట్టి తన యొక్క తన యొక్క ఉపయోగకరమైనటువంటి సంగతులను బట్టి దేవుని పెట్టి దేవునికి విరుద్ధమైనటువంటి సహవాసంలోనికి వెళ్ళినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేస్తాను నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు దేవుడు నిన్ను నడిపించాడు దేవుడు నిన్ను బలపరిచాడు దేవుడు నిన్ను పోషించాడు దేవుడు మంచి మార్గంలో నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి దుర్మార్గపు స్నేహాన్ని నువ్వు ఒక్కసారి చూచినట్లయితే అటువంటి వారితో స్నేహము చేయట ఆరంభించినట్లయితే పరిస్థితి ఎలా తారుమారు అవుతుందో దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేశాడు చిన్న ఒక్కసారి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవయో అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఆ ముప్పై ఐదు ముప్పై ఏడు వచనాలు గమనించండి ముప్పై ఐదవ వచ్చిన కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం చక్కటి మాట ఇక్కడ యోధారాజ్ అనేటువంటి యహోషాపాత గురించి మనకు జ్ఞాపకంగా చదవండి అన్న ఇది అయిన తరువాత యోధారాజ్ అయినా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇస్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను తరుషీష్ణకు పోదగిన వాడలను చేయింపవలనని ఇహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యశన్గా పేరులో ఆ వాడలను చేయించిన చాలు మంచి చూడండి పిల్లరా రెండవ దినవృత్తాంతాల గ్రంథం గమనించినప్పుడు ఇరవయవ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత గృహాలకు వెళ్ళినప్పుడు పరిశీలన చేయండి ఇక్కడ ఈదులకు యూదులకు రాజు అయినటువంటి వాడు యహోషా పాతు యహోషా పాతు భయభక్తులు కలిగినటువంటి వాడు తనకి ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి ఆధారం చేసుకుంటాడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు తనకు సమస్య వచ్చింది శత్రువులైనటువంటి వారు యుద్ధము చేయడానికి తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తాను చేసేటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మొరపెడతాడు దేవునికి మొరపెట్టిన తరువాత శత్రువులతో యుద్ధము చేయటానికి అవసరమైనటువంటి వ్యూహాన్ని రచించుకుంటాడు పిల్లరా ఒక కష్టం వచ్చినా ఒక శ్రమ వచ్చినా శత్రువులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎహోషా పాతు మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడినటువంటి వాడు దేవుని మీద ఆధారపడి యుద్ధములు చేసి యుద్ధములు చేసి గెలిచినటువంటి వాడు యహోషాపాతు పిల్లల దానికి ఉదాహరణ ఇరవయో అధ్యాయం అంతా కూడా మనం గమనించగలిగితే ఇక్కడ యహోషాపాతు మీదకి మోయాబీలు అమ్మోనీలు ముయోనీలు కొందరు దండెత్తి వచ్చినటువంటి క్రమంలో యహోషాపాతు వారిని జయించడానికి ఆవి లెక్కించలేనటువంటి ఈ యొక్క యోధా సైన్యం కన్నా అధికమైనటువంటి సైన్యము కలిగినటువంటి వారిని ఓడించడానికి దేవుణ్ణి ఆశ్రయించాడు తన సైన్యాన్ని కూడా దేవుని నామమును బట్టి ధైర్యపరిచినటువంటి వాడిగా మనం గమనించగలుగుతూ నమ్ము చూడారి ఈ ఇరవై అధ్యాయంలో మనం గమనించగలిగితే పదిహేను వచ్చిన భాగాన్ని ఒకసారి పరిశీలన చేయని చదువున్నానులారా యరుషులేమ కాపరస్తులారా యహోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి ఈ గొప్ప సైన్యము మీరు భయపడుతున్నారు మీరు కాదు దేవుడే జరిగించును పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యహోషా పాతు మంచి ప్రార్థనా పరుడే సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడము తెలిసినటువంటి వాడు శత్రువుల మీద ఎలా విజయం పొందాలో కూడా తెలిసినటువంటి రాజు యోధా రాజు అనేటువంటి పాతు అటువంటి రాజు పిల్లరా చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పు ఏమిటంటే ఒక దుర్మార్గునితో స్నేహము చేయటమే దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడము నిజ స్నేహితుడైనటువంటి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి లోక ఆశలతో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పాపములు మునుగు తేలుతున్నటువంటి లోక సంబంధమైనటువంటి పాపములు మునుగు తేలుతున్నటువంటి ఇస్రాయేలు రాజు అనేటువంటి అహజ్యాతో స్నేహము చేయడం ప్రారంభించాడంట అహజ్యాతో స్నేహం చేయడం ప్రారంభించాడు అంతకు మునిపేమో విజయం ఉంది అంతకు ముందేమో ఆశీర్వాదం ఉంది అంతకు మునిపేమో దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు కనపడుతూ ఉన్నాయి తన జీవితంలో ఒక్కసారి తన ఆలోచన మార్చుకొని లోక సంబంధమైనటువంటి దుర్మార్గపు జీవితము కలిగినటువంటి వ్యక్తితో ఎప్పుడైతే స్నేహం చేయడం ఆరంభించాడో అప్పుడే అతని జీవితంలో పతనము ప్రారం ప్రారంభమైనట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే స్నేహితులను ఎంచుకునేటువంటి క్రమంలో కూడా ఆలోచించాలి నీతో స్నేహము చేయించినటువంటి వాడు నీ మేలు కోరుకునేటువంటి వాడా నీతో స్నేహము చేయించినటువంటి వాడు నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడా కాదా అనేటువంటిది కూడా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి భూ సంబంధమైనటువంటి స్నేహితుల విషయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను స్నేహానికి వాటికి సంబంధం లేదని మీరు అననే అనవద్దు పిల్లరా స్నేహితుడు ఎటువంటి వాడైతే ఏమిటి వాడు మంచోడా చెడ్డోడా స్నేహితుడు స్నేహితుడే కదని మీరు అనుకోవద్దు అలా అని మాత్రం ఆలోచన చేయవద్దు ఈ ఉదాహరణ ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు తనతో ఉన్నటువంటి వారిని తన స్నేహితులుగా ఉన్నటువంటి వారిని బట్టి కూడా వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి వాడు వారి జీవితాల్లోనికి రావలసినటువంటి వాటిని గురించి ఆలోచన చేసేటువంటి వాడు చూడండి ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ముప్పై ఐదో గమనించినప్పుడు యువతారాజు అనేటువంటి యహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇస్రాయేల్ రాజు అయిన అహజ్యాతో స్నేహము చేసిన చాలా ఈ స్నేహం ఎందుకు చేస్తూ ఉన్నాడు ఇక్కడ యహోషాపాతు అహజ్యాతో ఎందుకు స్నేహం చేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఇతడేమో దైవభక్తి కలిగినటువంటి వాడు ఇతడేమో దుర్మార్గుడైనటువంటి వాడు ఇతడు కూడా ఇస్రాయల్ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఇస్రాయల్ రాజు ఇస్రాయేళలు అంటే దేవుని సంతానమే కదా అవునా కాదా యూదులు దేవుని సంతానమే ఇస్రాయేల్ దేవుని సంతానమే ఈ రెండు గోత్రాలు ఎప్పుడు ఇడిపోయారు చెప్పండి ఒకసారి ఏ పరిపాలన ఎన్న కూడా జ్ఞాపకం చేసే ఆదివారం కూడా మొదటి రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు సౌలు మహారాజు నలభై సంవత్సరాలు తర్వాత దావీదు మహారాజు నలభై సంవత్సరాలు తర్వాత దావీదు కుమారుడు అనేటువంటి సులోమును మహారాజు నలభై సంవత్సరాలు సులోమను తదరాంతరము రాజ్యము రెండుగా విడిపోయింది ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము రెహబాము యూరోబాము రెండుగా పన్నెండు గోత్రాలు రెండుగా విభాగించబడ్డాయి రెండు గోత్రాలేమో యూదా రాజ్యముగాను పది గోత్రాలేమో ఇస్రాయెల్ రాజ్యంగా విభాగించబడింది ఇప్పుడు పన్నెండు గోత్రాలైనటువంటి వారు విడిపోయారు వీరిలో మంచి వారు ఉన్నారు చెడ్డ వారు ఉన్నారు వీరంతా కూడా ఒకటే సంతానము వీరేం వేరువేరు సంతానమే కాదు వీరంతా కూడా ఒకటే సంతానము ఒకటే సంతానమే వారి అవసరాలను బట్టి వారు అక్కర్లను బట్టి విభజించుకున్నారు విడిపోయారు విడిపోయారు వారందరూ విడిపోయారు వీరంతా దేవుని స్వాస్థ్యమే దేవుని స్వాస్థ్యమే ఇస్రాయేల్ యొక్క సంతానం మూల పురుషుడు ఎవరు అయ్యో యాకోబు ఇస్రాయేల్ ఇస్రాయేల్ యొక్క సంతానము ఇస్రాయల్ యొక్క సంతానము పన్నెండు గోత్రములు ఈ పన్నెండు మంది యాకోబు సంతానము ఒక తండ్రి సంతానమే పన్నెండు మంది తర్వాత విభాగించబడ్డారు విడిపోయారు వారందరికీ వారికి విభేదాలు వచ్చాయి గొడవలు వచ్చాయి సమస్యలు వచ్చాయి విడిపోయారు నాకు ఈ రాజ్యం కావాలన్నాడు నాకు ఇది అధికారం కావాలన్నాడు అధికారాలను బట్టి విడిపోయినటువంటి మనుషులు వీరంతా కూడా కానీ తండ్రు ఒక్కడే మూల పురుషుడు కానీ యూదులుగా మారిపోయారు ఇస్రాయల్గా మారిపోయారు వారిలో వారికే యుద్ధాలు వారిలో వారికే కలహాలు వారే వారికి శత్రువులు ఇంకొకటి శత్రువు అవసరం వాళ్ళకి ఇంకొకటి బయట ఎవడో కూడా వారి శత్రువు వారిలోనికి ప్రవేశించలా వారి గుంటలు వారే తవ్వుకున్నారు ఇస్రాయిల్ ఏమో యూదుల దగ్గర గుంట తవ్వితే యూదులేమో ఇస్రాయల్ దగ్గర గుంట తవ్వారు ఒకరిని ఒకరు గుంటలు తవ్వుకొని వారందరికీ వారే పడుచుకున్నారు పిల్లరా ఇక్కడ చూడండి ఇక్కడ యోధా రాజు అయినటువంటి ఇస్రాయిల్ రాజు అయినటువంటి అహజ్య అహోషాపాతు వీరిరువురు కూడా స్నేహము చేయాలని ప్రయత్నించారు కానీ వారి మనస్తత్వాలు ఇద్దరు కూడా పరస్పరము విరోధంగా కనపడ్డాయి గడిచిన దినాల్లో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను ఒక చిన్న మ్యాగ్నెట్ ఉందనుకోండి స్పీకర్ ఉంది స్పీకర్లో ఒక అయస్కాంతం ఉంటుంది అయస్కాంతము కరెక్ట్గా రౌండ్గా ఉన్నటువంటి క్రమంలో అది కట్ అది ఆ కలిసి ఉంటుంది దాన్ని మజ్జిగి విరగొట్టి రివర్స్ చేసి ఉత్తర దక్షిణ ధృవాల్లాగా రివర్స్ చేసి అతికించాలని ప్రయత్నం చేయండి అతుక్కుంటుందా సైన్స్ తెలిసినటువంటి వారు చక్క అర్థమవుతుంది ఒకే మ్యాగ్నెట్ను బ్రేక్ చేసి అది ఒకటే ఒకటే ఒకే జాతి అది దాన్ని విరగ్గొట్టి ఒకదాన్ని ఒక రీతిలో మరొక దాన్ని కొంచెం ఇటు రివర్స్ చేసి రెండు కలపాలని ప్రయత్నం చేస్తే కలుస్తుందా కలవనే కలవదు ఎందుకంటే దాని స్వభావం వేరు దీని స్వభావం వేరు రెండు స్వభావాలని కలపాలని ప్రయత్నించినప్పటికీ కూడా కలవనే కలవదు ఇది దగ్గరికి నెట్టినా కానీ ఇది దూరంగా పోద్ది దీని దగ్గరికి నెట్టినా కానీ ఇది దూరంగా పోద్ది ఒకవేళ బలవంతంగా నొక్కు పట్టుకున్నాం అనుకోండి బలవంతంగా రెండు చేతులు ఇలా నొక్కు పట్టుకుంటే నొక్కు పట్టుకున్నంతసేపు కలిసి ఉంటుంది అంతే ఒకవేళ మన శక్తి కొలది మన బలము కొలది ఆ రెండింటినీ కలపాలని కలిపి పట్టుకోవాలనిలా ప్రయత్నం చేస్తే మన శక్తి కొలది అలా కలిసి ఉంటుందేమో కానీ చేతులు తీస్తే రెండు విడిపోతాయి ఇక్కడ అదే జరుగుతున్న స్టోరీ పిల్లరా ఇక్కడ ఎహోషాపాతూ అహజ్యాతో తన అవసరాన్ని బట్టి స్నేహం చేయడానికి ప్రారంభించాడు అవసరం ఏమిటంటే తరుశీశు సముద్ర ప్రయాణాలు కదా పాత నిబంధన కాలంలో మనం గమనించగలిగితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోనికి ప్రయాణం అవ్వాలన్నా రవాణా చూడాలన్నా వాడరేవులు సముద్ర ప్రయాణం మాత్రమే ఇక్కడ యోధా రాజు అనేటువంటి ఎహోషాపాత్కి సముద్ర ప్రయాణంలోకి అవసరమైనటువంటి పడవలు అవసరమై ఉన్నాయి తరిశిషు పట్నంలోనికి వెళ్ళటానికి కొన్ని వాడలు అవసరమై ఉన్నాయి పడవలు అవసరమై ఉన్నాయి వాటిని తయారు చేసేటువంటి తయారు కేంద్రము దాన్ని తయారు చేయగలిగినటువంటి సామాగ్రి ఎవరి దగ్గర ఉందంటే ఇస్రాయల్ రాజు అనేటువంటి అహజ్యా దగ్గర ఉంది ఇప్పుడు తన అవసరాన్ని బట్టి తన అవసరము కొలది ఇక్కడ దుర్మార్గుడైనా పర్వాలేదు కానీ అతనితో స్నేహము చేయటానికి ఎహోషాపాతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అవసరాన్ని బట్టి చేస్తున్నటువంటి స్నేహము చూడండి ఇక్కడ అంటాడు పిల్లలా చూడండి ఆ వాక్యాన్ని గమనించండి ముప్పై ఆరు వచ్చినము తరుశీషణకు పోదగిన వాడలను చెయ్యంపవల్నని అతనితో స్నేహము చేయగా వారు వారులో ఆ వాడు చేయించప్పుడు మారేషావాడును కుమారుడు కుమారుడునకు ప్రవచనొకటి చెప్పాను ఆ వాళ్ళు తరుశకు వెళ్ళ జాలకుండా అత్తాలైపోయేను పిల్లల దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ అంచాడు కదా ఎలియాజరు అనటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిచ్చినటువంటి మాట ఏమిటంటే ఇదిగో దేవుని విరోధి అయినటువంటి అహజ్యతో నీవు స్నేహం చేయడం ప్రారంభించావు నీకు మీదకి శత్రువులు వచ్చినప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించావు నీకు కష్టాలు వచ్చినప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించావు నీకు శ్రమలు వచ్చినప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించావు ఇప్పుడు అదే దేవుణ్ణి పక్కనబెట్టి నీకేదో అవసరం వచ్చిందని నీకేదో ఆ ఉపయోగకరమని దేవుణ్ణి పక్కన పెట్టి దేవునికి విరోధమైనటువంటి వాణితో స్నేహము చేయడం ఆరంభించావు నీవు స్నేహము చేస్తూ ఏ పని కొరకైతే స్నేహం చేస్తూ ఉన్నావో ఏ అవసరం కొరకైతే స్నేహము చేస్తూ ఉన్నావో ఏ అక్కర కొరకైతే స్నేహము చేస్తూ ఉన్నావో అది జరగనే జరగనీయును అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేశాడు ఒకవేళ జరిగినా కానీ దాన్ని నష్టపరుస్తాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళు సిద్ధం చేశారు వాళ్ళు సిద్ధమైపోయాయి వాడలు ఇప్పుడు ప్రయాణమై తరశిష్కి వెళ్ళడం ప్రారంభించాయి వెళుతున్నటువంటి క్రమంలో సముద్ర మధ్యంలోనే బద్దలైపోయేటట్లుగా దేవుడు చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం అది మేలుకరంగా దేవునికి కనిపించలేదు కారణం ఏమిటి స్నేహము తుష్టితో స్నేహము ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆలకించండి స్వలాభము కొరకో స్వప్రయోజనము కొరకో దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం కొనేటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగితే నీకు నష్టమే తప్ప మేలు లేనే లేదనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ నువ్వు చేసే పని జరుగుతుందనే ఆలోచన నీకు అనిపించొచ్చేమో ఒకవేళ నీవు చేసినటువంటి కార్యము అది సంతోషకరంగా అవుతుందని నీకు అనిపించవచ్చేమో కానీ ఎప్పుడు ఏ రీతిలో నష్టము నీ జీవితంలోనికి వస్తూ ఉండదో నీకు తెలియనే తెలియదు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు స్నేహము చేసేటప్పుడు అతడు దేవుని సంబంధమైనటువంటి వాడా యథార్థమైనటువంటి వాడా నీతి కలిగినటువంటి వాడా న్యాయం కలిగినటువంటి వాడా మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడా దైవభక్తి కలిగినటువంటి వాడా అతడు మనకు మంచి నేర్పిస్తూ ఉన్నాడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడా అతడు మన మేలు కోరుకుంటూ ఉన్నాడా ఆలోచించాలి ఆలోచించాలి ఈ లోకంలో చాలామంది ఉంటారు విన్నుపోటు దారి అనేటువంటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం నమ్మక ద్రోహము అనేటువంటి మాట మనం గమనించగలుగుతూ ఉంటాం నమ్మించి మోసము చేసినటువంటి వారు కలరని కూడా దేవుని యొక్క వాక్యములు మనం గమనించవచ్చు చూడండి సామెతల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన భాగాల్లో ఒక మాట మనం గమనించగలిగితే ఇక్కడ ఆ స్నేహం గురించి సులభను మహారాజు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము యవనస్తులరా గమనించండి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఎవరిన బిడ్డలు కానీ ఎవరైనా కానీ ఇప్పటి వరకు మీరు కలిగినటువంటి స్నేహితులు ఎలాంటివారు వారు మీ మేలు కోరుకున్నారా మీ స్వప్రయోజనం కోరుకున్నారా లేదా మీ యొక్క నుండి వారి జీవితాలకు ఏదైనా ఉపయోగకరమైనటువంటి రీతిలో ఆలోచన కలిగినటువంటి విధానములు కొనసాగుతూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని గమనించండి కోప చిత్తులతో సహవాసము చేయకము గలవానితో పరిచయం కలిగి ఉండకము నీవు వాని మార్గము అనుసరించి నీ ప్రాణమునకు గురి తెచ్చుకుంది ఏమో జాగ్రత్త పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కోప చిత్తునతో సహవాసము ఎన్నడు కూడా చేయనే చేయవద్దనేటువంటి మాట కదా కొంతమందికి ఊరికి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది ఆవేశం ఉండాలి కానీ ఆవేశం అనర్ధాలకి అనర్ధాలకి దారి తీయకూడదు పిల్లరా కోపం ఉండాలి కానీ ఆ పగ పగదీర్చుకునేంత కోపంగా మారకూడదు కీడును కోరుకునేంత కోపంగా మారకూడదు కోపడ్డాను తప్పు లేదు కోపడను తప్పలేదు పిల్లల మీద అయినా కానీ పెద్దల మీద అయినా కానీ స్నేహితుల మీదైనా కానీ భార్య మీద కానీ భర్త మీద కోపడాన్ని కోపము ఆ పాపముచ్చి మాకంటాడు కోపము పాపమునకు దారి తీయకూడదు సూర్యో సూర్య సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయ్యే లోపము నీ కోపము ముగిసిపోవాలి సమసిపోవాలి ఆ కోపం మరలా ఉండకూడదు నీ జీవితంలో నీ హృదయాంతరంగంలో కానీ నేడు దినాల్లో ఒక్కసారి కోపాన్ని గమనించినప్పుడు మీరు టీవీలు చూస్తూ ఉన్నారు వార్తలు చూస్తూ ఉన్నారు అనేకమైనటువంటి సంగతులు మీరు వింటూ ఉన్నారు స్నేహితుల మధ్య ఒక్కసారి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కోపం అంట కదా ఈ మధ్య కాలంలో ఒక ఒక స్నేహితుడు మరి ఒక స్నేహితుడిని చంపినటువంటి సందర్భాన్ని గమనించగలిగితే ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడో ఒక సంఘటన జరిగింది కదా ఒక స్నేహితుడు మరి ఒక స్నేహితుని యొక్క ప్రాణము తీశాడు దాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు అతను ఎన్నో నెలల నుంచి తన స్నేహితుని యొక్క ప్రాణము తీయటానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎక్కడో దూర ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు మద్యమ తాగించాడు మద్యమ తాగించి చక్కగా స్నేహితుడిగానే అన్నీ కూడా స్నేహితుడిగానే తాగించి ఒక్కసారిగా ప్రాణము తీశాడు అవయవాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి వేరు ప్రాంతాల్లో పడే పడవేసి ఉన్నాడు గడిచిన దినాల్లో జ్ఞాపకం చేశాను ఇద్దరు స్నేహితులు ఒక అమ్మాయిని ఇష్టపడినటువంటి సందర్భము ప్రాణము తీసినటువంటి స్నేహితుడే ప్రాణం ఒక స్నేహితుడు మరొక స్నేహితుని యొక్క ప్రాణము తీశాడు దేవుని యొక్క వాక్యములు దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఇదే కోప చిత్తతో సహవాసము చేయి మాకండి క్రోధమ గలవానితో పరిచయం కలిగి ఉండవద్దు ఒకవేళ అటువంటి వానతో నీకు సహవాసము కలిగి పరిచయం కలిగి వాణి మార్గంలో ఒకవేళ నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావేమో నీ అంతటికి నీకే తెలియకుండా ఒక రకమైనటువంటి కీడును నువ్వు కొని తెచ్చుకుంటావు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మేలు కూరేటువంటి స్నేహం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది పిల్లరా స్నేహితుల మధ్య కూడా ద్వేషపూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఎన్నడూ కూడా కలగకుండా జాగ్రత్త పడమని సులమును మహారాజు ఇరవై ఐదవ ఆ సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు వచ్చినాల్లో కూడా స్నేహపూరితమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తాడు మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకమో అతడు నీ వలన విసిగివేషించినో తన పురుగువాణి మీద కూట సాక్షిని పలుకువాడు సమ్మెటను కగ్గమను వాడిగల అంబులను పోలినవాడు శ్రమకాలములో కాలంలో విశ్వాసగాతుకుని ఆశ్రయించడా విరిగిన పళ్ళతోను కీలవలసిన కాలుతోనూ సమాన అంత లోతైనటువంటి భావాన్ని జ్ఞాని అయినటువంటి మహారాజు ఈ వాక్య భాగంలో పొందుపరిచి ఉన్నాడు జాగ్రత్త ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు లోకములు చాలా మంది ఉన్నారు ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందుకే పౌల భక్తులు అంటాడు కదా దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరుపు వేస్తుందంట మొదటి కొరిందీలకి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాన్ని గమనించినప్పుడు పౌరుల భక్తులు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటి కొరింది సంఘము మొదటి కొరిందీలకి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన భాగాలను గమనించినప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడింది ముప్పై మూడు వచ్చిన మన భాగాలను గమనించినప్పుడు ఎంత శ్రేష్టమైనటువంటి మాట నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలిగడిగా ఇట్లు చెప్పుచున్నాను అనేటువంటి మాట ఆ మొదటి కొరింది సంఘములటువంటి క్రైస్తవ సంఘాలకి విశ్వాసులకి పౌల భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మన యొక్క మార్గంలో మనము తప్పిపోకుండా ఉండాలి అంటే సరైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గంలో మన జీవితము ముందుకు కొనసాగాలి అంటే అది మన స్నేహితుల యొక్క ప్రభావం కూడా ఎంతో ఉంటున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం ఉన్నా ఉదాహరణకి ఒక పని మీద బయటకు వెళ్ళారనుకోండి ఎక్కడికైనా వెళ్ళారు బయటికి వెళ్ళారు ఇతర స్నేహితులు బయటకు వెళ్ళారనుకుందాం సాయంకాల సమయంలో ఏడు గంటలకి సంఘంలో ప్రార్థన ఉంది ఏడు గంటలకు ప్రార్థన ఉంది పాస్ గారు సంఘంలో అనౌన్స్మెంట్ చేశారు ప్రార్థన ఏడు గంటలకి అందరూ అమ్మా అందరూ రెండయ్య అని అనౌన్స్మెంట్ చేశారు ఇద్దరు స్నేహితులు కూడా బయటకు వెళ్ళారు కానీ ఇతను అనుకున్నాడు అయ్యారు రేపు అది నేను ఖచ్చితంగా ఏడు గంటలకి మందిరానికి వచ్చేస్తానన్నాడు ఏడు గంటలకల్లా నేను ప్రార్థనకు వచ్చేస్తాను అని చెప్పాడు కానీ తన స్నేహితుడిని తీసుకుని వేరే పని మీద ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిన తర్వాత పని అయిపోయింది వారు మరలా తిరిగి ఇంటికి చేరకుండా ఏదో కాస్త కాలము గడపడానికి సమయం వెచ్చించడానికి బయట బయట సంచరిస్తూ ఉన్నాడు ఇతను మనసులో సాయంత్రం ఏడు గంటలకు ప్రార్థన ఉంది వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో నరే నేను ఇంటికి వెళ్ళాలి నాకు కొంచెం పనుందని చెబుతున్నాడు కానీ నేను ప్రార్థనకు వెళ్ళాలి అని మాత్రమే తన స్నేహితుడు చెప్పట్లేదు నేను ఇంటికి వెళ్ళాలి నాకు అర్జెంట్ పనుందిరా అంటున్నాడు కానీ ఆ వెళ్ళొచ్చులేరు అప్పుడు వెళ్ళి ఏం చేస్తావు ఏంది నీకు నీకు అంత అర్జెంటు ఏంటో అంటున్నాడు కానీ ఏమి ఇద్దరి మధ్య సంభాషణ అంతే ఇతను అంటాడు కదా చివరికి రే నేను ప్రార్థన ఉందిరా నేను ఈరోజు ప్రార్థనకు వస్తానని చెప్పాను ప్రార్థనకు వెళ్ళాలిరా అని తన స్నేహితుడు అంటే రే నీ భక్తి గురించి నాకు తెలియదు మా నువ్వు చెప్పావు ప్రార్థనకి వెళ్ళి నువ్వు చేసేది నాకు తెలీదా అన్నాడంటే ఎందుకంటే స్నేహితుడు తెలుసు కదా తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో తన స్వభావం ఏంటో అరే నీ భక్తి గురించి నాకు తెలుసు లేరా నువ్వు ప్రార్థనకి వెళ్ళాలంటావు కానీ నువ్వు నా దగ్గర ఉండేటువంటి విధానం నీ పనులు నీ క్రియలు నీ ఆలోచనలు నీ నడవడికి నాకు ఏంటి నువ్వు ప్రార్థన ద్వారా నీ జీవితం ఏం మారిందిరా ప్రార్థన ప్రార్థన అన్నావు కానీ ఈ ప్రార్థన లేదు ఏం లేదు ఈ రోజు మనం సరదాగా టైంపాస్ చేద్దాం లేరా అన్నాడు ఆ స్నేహితుడు ఆ స్నేహితుడు లోకస్తుడే తెలుసు అతడు లోకస్తుడని ఒక్కసారి లోకస్తునతో ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో నీ అలవాట్లు కానీ నీ మాటలు కానీ నీ ఆలోచన కానీ లోక సంబంధం అనేటువంటి స్నేహితునికి పూర్తిగా ఎరుకయ్యున్నటువంటి క్రమంలో లోక అనేటువంటి స్నేహితునికి నీ జీవితం గురించి నీ ఆత్మీయ జీవితము నీ భక్తి జీవితం గురించి అతనికి తెలిసినటువంటి క్రమంలో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా దేవునికి సంబంధించినటువంటి మాట అతని యొద్ నువ్వు మాట్లాడగలిగితే అతడు మొట్టమొదటిగా మాట్లాడేటువంటి మాట ఇదే అని నువ్వు నాకు చెప్పొచ్చావులే చాలు లేరా నాయన అంటాడు నువ్వు నాకు చెప్పొచ్చావులే చాలు లేరా అంటాడు అంతే అవునా కాదా ఎందుకంటే నీ జీవితం సరిగ్గా లేదు కానీ నువ్వు నా జీవితాన్ని సరిదిద్ది అంత అంత రోడ్డు వేరా అంత స్నేహం వేరా స్నేహితులు ఉండేటువంటి మాటలు అలా వస్తాయి అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌరుల భక్తులు కొరందీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాట గల కారణం ఇదే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుందంట నువ్వు మంచిగా ఉండాలని కోరుకున్నా కానీ నువ్వు మంచిగా నడవాలని ఆలోచించినా కానీ నువ్వు మంచిగా బ్రతకాలని తలంచినా కానీ సమాజం ఎలాంటిదంటే నువ్వు మంచిగా ఉండకుండా చేయటానికి ప్రయత్నం చేసేటువంటిదే సమాజము నిన్ను చెడగొట్టాలని చూచేటువంటిదే లోకము పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు లోకముతో స్నేహం చేయద్దని దేవుడు సెలవిచ్చాడు లోకమునైనను లోకములో ఉన్నవాడినైనా ప్రేమించుకునే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లో దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు పౌల భక్తుడు తిమోతి భక్తునికి రాసినటువంటి పత్రికలో గమనించినప్పుడు రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యయం పదవచనాన్ని సెలవిచ్చినటువంటి క్రమంలో అక్కడ దేమ అనబడినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని గురించి పౌల భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తిమోతికి ఇదిగో దేమ అనబడినటువంటి మన స్నేహితుడు ఈ లోకాన్ని స్నేహించి మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజమే పిల్లరా దేమ వారితో ఉన్నటువంటి వాడే వారితో నడిచినటువంటి వాడే వారు మాటలు విన్నటువంటి వాడే స్వార్థ ప్రకటనలో పాల్గొన్నటువంటి వాడే మంచివాడే కాదంటలేదు మంచివాడే దేమ మంచివాడే కానీ లోకమును స్నేహించిన వాడే వారిని విడిచి లోకంలోనికి వెళ్ళిపోయాడంట ఈరోజు లోకము మనల్ని ఆకర్షిస్తుంది ఈ లోకము ఈరోజు మనల్ని ఆకర్షిస్తూ ఉంది ఏ రీతిలో నేను ఆకర్షించాలో ఏ రీతిలో నిన్ను లోపరుచుకోవాలో ఏ రీతిలో ఈ లోకము నిన్ను పాపములో పడవేయాలో అనే ఆలోచనతో అనేక మంది స్నేహితులు లోక సంబంధమైనటువంటి స్నేహితులు నీలోనికి ప్రవేశిస్తూ ఉంటారు నీ వద్దకు చేరుతూ ఉంటారు వారు నీ జీవితాన్ని లోకంలోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటారు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే యాకో భక్తుడు అంటాడు నాలుగు వాద్యం నాలుగు వచ్చినని గమనించినప్పుడు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఇరుగురా అనేటువంటి మాట కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగరనో వాడు దేవునికి శత్రువగును అంటాడు కదా దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలి కానీ మనకు శత్రువుగా ఉండాలా లేదే దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలి అబ్రహాముకి ఎలా దేవుడు స్నేహితుడిగా ఉన్నాడో మోసే భక్తునికి ఎలా స్నేహితుడిగా ఉన్నాడో పన్నెండు మంది స్నేహితులకి యేసు ఎలా స్నేహితుడిగా ఉన్నారు దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలి కానీ మనకు శత్రువుగా ఉండనే ఉండకూడదు పిల్లరా దేవుడే మనకు శత్రువుగా మారిపోతే దేవుడే మనకు విరోధిగా మారిపోతే యోధారాజు అనేటువంటి అహజ్యాకి పట్టినటువంటి దుర్గిది దుర్గితి ఎలా ఉందో కదా ఇస్రాయేల్ రాజు అనేటువంటి అహజ్యాతో స్నేహము చేయటం వలన దేవుని యొక్క కోపము యోధారాజు అనేటువంటి యహోషా మీదకి వచ్చినప్పుడు తన వ్యాపారాన్ని తన పనిని తన చేతి వృత్తిని ఎలా దేవుడు పాడు చేశాడో మనము దేవునికి శత్రువుగా మారిపోతే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి ఎవడో నిప్పు పెట్ట అవసరం లేదు ఎవడో పొగరగాల్సిన అవసరం లేదు ఎవడో ఊదులుగొట్టని తీసుకుని ఉఫ్ 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 అని ఊద అవసరం లేదు కదా ఎవడో చూద్దవసరాల దేవుడే ఊదితే చాలంట దేవునికి శత్రువుగా మారితే వూదులుగొట్టమని తీసుకొని ఎక్కడో నిప్పు రవ్వ బూడిదంతా పైన ఉంటుంది కదా పోయినటువంటి వాళ్ళకి తెలుసు నివురి గప్పిన నిప్పు అంటాం నీళ్లు కాచుకున్న తర్వాత వంట వండుకున్న తర్వాత పని అయిపోయిన తర్వాత కట్టె పళ్ళని బయటికి తీస్తే లోపలంతా కూడా అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఎక్కడో బూడిద పైనంతా బూడిద ఉండి లోపల చిన్న చిన్న బొగ్గులు ఉంటాయి బొగ్గులు కనపడుతూ ఉంటాయి వాటి లోపల ఎక్కడో ఒక నిప్పు కనం కనపడుతూ ఉంటుంది లోపల భాగంలో ఉంటుంది ఒక్కసారి దాన్ని ఓదటం ప్రారంభిస్తే ఓదటం ప్రారంభిస్తే దాని మీద ఉన్నటువంటి బూడిదంతా కూడా చిదిరిపోయి లోపల ఉన్నటువంటి నిప్పు అంతా కూడా మరలా బగబగ బగబగా బగబగ మనడం ప్రారంభిస్తే పిల్లరా ఒక చిన్న నిప్పు కణం చాలు మరలా రగిలించడానికి రెండు దినాలు చాలా మంది ఎలాంటి నిప్పు కణాలే ఎలాంటి నిప్పు కణాలే ఆ నివురి గప్పిన నిప్పు అనమాట లోపల లోపల ఎక్కడో ఉంటుందన్నమాట ఎవడో నా టూ తేడా వదులు కొట్టడం తీసుకొని వచ్చేస్తుంది బయటికి వచ్చేస్తుంది అంతే మళ్ళీ రెడ్డి వచ్చే మొదలే కథ ఉండదు కదా మళ్ళా ఎవడో సినిమాకి వెళ్ళాడంట వీధిలో ఆ పల్లెటూరులో తెర మీద వేస్తున్నారంట తెర మీద ఒక చిన్న మూవీ వేస్తూ ఉంటే జనం చూస్తూ ఉన్నారంట ఈలోపు ఎవరో ఒక రెడ్డి గారు వచ్చారంట వెంటనే అన్నాడు ప్రొజెక్టర్ మీద వేసారే రేపు రెడ్డి గారు వచ్చి మళ్ళీ మొదలు నుంచి అన్నాడంట మళ్ళీ మొదలు నుంచి స్టార్ట్ అంటే ఇంకొంతసేపు స్టోరీ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చాడంట ఇంకొక రేరే పెద్ద అయినా వచ్చాడు రెడ్డి గారు మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ మొదలు పెట్టంటే మళ్ళీ మొదలు అదే రెడ్డి వచ్చే మొదలే అంతే రెడ్డి వచ్చే మొదలే ఇది కాదు జీవితం అంటే ఇది కాదు జీవితం అంటే మండితే దేవుని కొరకు మండాల మండితే దేవుని కొరకు మండాల పరిశుద్ధ గ్రంథంలో చివరిగా ఒక భక్తుని యొక్క జీవితం నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను యోగ భక్తుడు మనందరికీ తెలుసు ప్రియులారా స్నేహం ఎలాంటిదో యోగ భక్తుని యొక్క జీవితంలో మనకు కనపడుతుంటుంది సమస్తాన్ని పోగొట్టుకున్న నిజమైనటువంటి స్నేహితుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చిన్న ఉదాహరణకు యోగ భక్తుని జీవితం చెప్పి నేను ముగించేస్తాను ఆది యోగ గ్రంథం ఒకటో అధ్యాయం రెండో అధ్యాయానికి గమనించినప్పుడు దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఒక భక్తిపరుడు నీతిమంతుని యొక్క జీవితము పరీక్షకు ఎదురవుతూ ఉంది పరీక్షించబడేటటువంటి స్థితిలో ఉంది సమస్తాన్ని కోల్పోయాడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు యోగ భక్తుడు కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు సంతానాన్ని పోగొట్టుకున్నాడు ఆస్తిపాస్తులు పోగొట్టు ఏమీ లేవు నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు శరీరం కూడా బలహీనంగా ఉన్నది కురుపులతో బాధపడుతున్నటువంటి క్రమము అటువంటి క్రమంలో తనకు ప్రాణ స్నేహితులైనటువంటి ఒక ముగ్గురు ఉన్నారు ముగ్గురు స్నేహితులు తన స్నేహితుడు బాధలో ఉన్నాడని దుఃఖంలో ఉన్నాడనేటువంటి సంగతి ఎరిగినటువంటి వారై వాదార్చడానికి ధైర్యపరచడానికి బలపరచడానికి ముగ్గురు స్నేహితులు యోబు వచ్చారు రెండవ అధ్యాయం మనం గమనించగలిగితే రెండవ అధ్యాయంలో ఆ మరి పదకొండవ వచ్చిన షూహీడైన జోఫరు అను యోబు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గుర్చి విని వారే కలిసి అతనితో కలిసి దుఃఖించడకును అతని తమ తమ స్థలములను విడిచి వచ్చి పిల్లలు చూడండి ఇక్కడ మనం గమనించగలిగితే వారు వారి స్థలాలను విడిచి వచ్చేసారు తన స్నేహితుని ఒక దుఃఖాన్ని తొలగించడానికి దుఃఖ నివారణ కలిగించడానికి ఓదార్చడానికి వచ్చారు తీరా అక్కడికి వచ్చి చూచిన తర్వాత వారు ఓదార్చలేనటువంటి దుఃఖం అది ఏ మనుషుడు కూడా యోగు హృదయాంతరంగా ఉన్నటువంటి దుఃఖానికి ఓదార్చలేడు ఏ మనుషుడు కూడా వీళ్ళ ముగ్గురు ఎంత ప్రాణ స్నేహితులైనా వారు చూసిన వెంటనే అమ్మో మనం ఎంత ఓదార్చాలని ప్రయత్నము చేసినా కానీ ఈ దుఃఖాన్ని మనం ఓదార్చలేము అప్పుడు ఈ ముగ్గురు అనుకున్నారు యోగు ఏ స్థితిలోకైతే మారిపోయాడో బూడిదం పూచుకున్నటువంటి వాడై వస్త్రాలు చింపుకున్నటువంటి వాడై దుఃఖాక్రాంతుడే ఏ స్థితిలో ఉన్నాడో ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఏడు దినముల పాటు వారు వస్త్రములు వేసుకొని బూడిద పూసుకొని దుఃఖాక్రాంతలై దుఃఖపడటము ప్రారంభించారంటే ఏడు అలాగే ఉన్నారు యోబు దగ్గర ఒక్కడు కూడా మాట్లాడుకోలేదు ఒక ప్రక్కనేమో యోబు ఉన్నాడు ఒక ప్రక్కనేమో ఎలిఫాజ్ ఉన్నాడు ఇంకా ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఇలా నలుగురు కూడా ఒక్కరిని ఒక్కరు మాట్లాడుకోవాలి ఏడు రోజుల్లో ఒక్కరు కూడా నోరు ఇప్పుడు పిల్లలు చూడండి ఆలోచన చేయండి నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో కదా ఎక్కడో విన్నాను ఈ మాట నిశ్శబ్దము చాలా భయంకరమైనది అంట ఒక పెద్ద ఉప్పిన లాంటి తుఫాను వస్తుందంట నిశ్శబ్దం వెనక ఒక భయంకరమైన ఉప్పిన దాగి ఉంటుంది అంట నిశ్శబ్దము చాలా భయంకరమైనది ఏడు దినముల తర్వాత మాట్లాడడం ప్రారంభించారు వీరు ఏడు దినాల తర్వాత మాట్లాడడం ప్రారంభించు ఇక్కడ అంచడం కదా పన్నెండవ వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తనల మీద దూలు చల్లుకుని ఎలిగెత్తి ఏడ్చరి అతని బాధ అతని బాధ అని గ్రహించి ఎవరు అతనితో ఒక్క మాట ఎన్న పలక ఏడు దిన అతనితో కూడా నేలను కూర్చుండ్రు ఏడు దినములు తర్వాత మాటలు మా ప్రారంభమయ్యాయి అక్కడ ప్రారంభమైనటువంటి మాటలు యోగు గ్రంథంలో ఇంచుమించు ముప్పై ఆరో అధ్యాయం వరకు కూడా ముప్పై కొనసాగినట్లుగా ముప్పై ఎనిమిదో అధ్యాయం వరకు కూడా కొనసాగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఏడో అధ్యాయం వరకు కూడా అప్పటి వరకు ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబును ఓదార్చడానికి ప్రయత్నం చేశారు రెండవది ఈ సమస్యకి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు ఎక్కడైనా తప్పు జరిగిందా ఎందుకంటే నువ్వు పాపము లేనటువంటి వాడవు నీతిమంతుడవు యథార్థవంతుడవు ఏ తప్పు కూడా నీలో కనపడదు కాబట్టి ఒక వా ఒకసారి రిమైండ్ చేసుకో ఎంత ఘోరమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నావు అంటే ఏదో ఉండాలి స్వయంకృత అపరాధము ఏదైనా ఉండాలి ఇలా ముగ్గురు స్నేహితులు కూడా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు యోగు తన యథార్థతను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముగ్గురు స్నేహితులేమో ఏదో జరిగింది ఆలోచన చేయని తెలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వాదన నాలుగు ఈ వాదన ఇన్ని అధ్యాయాలు జరిగిన తర్వాత ముప్పై ఎనిమిదో అధ్యాయము మరలా దేవుడు యోబుతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత యోగు తన మహిమను కనపరుచుకోవడం ప్రారంభించిన తర్వాత చివరి అధ్యాయం నలభై రెండో అధ్యాయంలోనికి మరలా ముగింపు అధ్యాయం అది చివరి అధ్యాయంలోనికి వచ్చినటువంటి క్రమంలో పిల్లల పదవోచనంలో జ్ఞాపకం చేస్తాడు ఏ స్నేహితులైతే తనను ఓదార్చడానికి వచ్చారో అదే స్నేహితుల కొరకు యోగ భక్తుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చాడు యోగ భక్తునికి ఇదిగో నిన్ను ఓదార్చడానికి వచ్చినటువంటి నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి కదా కష్టంలో నిలబడినటువంటి వారి కొరకు ప్రార్థన చేసినటువంటి భక్తుడు యువ భక్తుడా శ్రమలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించడానికి మనల్ని బలపరచడానికి వచ్చినటువంటి భక్తుడు ఆ భక్తులైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా కానీ అటువంటి వారి కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి మనస్తత్వమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు నిజమే స్నేహితుడు అంటే కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి సంతోషంలో ఆనందంలో ఉండాలి అన్ని విషయాలలో తోడై ఉండాలి అతడు మన మేలు కోరుకున్నటువంటి వాడై ఉండాలి అతడు కడ వరకు కూడా మనతో దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వాడై ఉండాలి అటువంటి స్నేహపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అటువంటి స్నేహితుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే నేను అంటాను కదా ఉన్నారా ఈ భూమి మీద అటువంటి స్నేహితుడు మీరు కలుగొ కనుగొనగలరా ప్రస్తుత తరంలో ప్రస్తుత తరంలో బైబిల్లో ఉన్నటువంటి స్నేహితులు లాంటి స్నేహితులు మనం చూడగలమా ప్రస్తుత తరాలలో భూతద్దం పెట్టి వెతికినా కానీ నేను అంటాను ఎక్కడా కూడా దొరకడేమో దొరకడేమో కానీ స్నేహం అనేటువంటిది లోకంలో ఉంది కానీ దేవుడు చేయమనేటువంటి స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహము నేను అంటాను కదా మన కుమారుడు మన రక్షకుడు మన ప్రభువుడు మన మన ప్రభువును మన విమోచకుడు మన మేలుకోరువాడు మనల్ని దీవించేవాడు మనల్ని ఆశీర్వదించాడు మనల్ని నడిప మనల్ని నడిపించేవాడు నిత్యము మనకు తోడై ఉన్నటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువారే ఆయన అన్నాడు నేను మీ స్నేహితులయ్యుందును మీరు నా స్నేహితులయ్యుందరు మీరు నా స్నేహితులు అయ్యి ఉందరు ప్రభుతో స్నేహము చేస్తూ కడవరకు కూడా ఈ లోకంలో మంచి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి పరలోకంలో ప్రభు యొక్క సహవాసంలో నిలబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి దీవించి ఆశీర్వదించినగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీ నామమునకు స్థతులు చెల్లిస్తూ ఉన్నాను స్నేహితుల దినోత్సవం అందినైనా పరిశుద్ధ గ్రంథంలో మీరే నిజమైనటువంటి స్నేహితుడని లేఖనాల్లో ప్రభాస్ సెలవిచ్చారు ఇదిగోనైనా మీరు పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో మీరు నా స్నేహితులై ఉన్నారని ప్రభ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ లోకంలోనైనా పాపంలోనూ ఎన్నికలైనటువంటి జీవితాలు కలిగినటువంటి తరుణంలో ప్రభ మీరు మమ్మల్ని ప్రేమించారు కేవలం మీ ఉచితమైనటువంటి కృపచేత మీ ప్రేమ చేత నాయన మమ్మలను మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మీ స్నేహితులుగా ప్రభా మమ్మల్ని స్వీకరించారు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభ కడవరకు కూడా మీరు మమ్మల్ని స్నేహించిన వారై పరలోక పట్టణంలోనికి నాయన నడిపించగలిగినటువంటి జీవితానుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానమును బట్టి మిమ్మల్ని స్థద్దిస్తూ ఉన్నారు ప్రభా అక్కడ వరకు కూడా మేము మీ వాక్యంతో స్నేహం కలిగి ఉంటాన్ని కృపద చేయండి అటు సహవాసాన్ని ప్రభు మీరు అనుగ్రహించి మనం వేడుకొని వచ్చి ఉన్నా మందిరంలో బిడ్డలందరినీ కూడా దీవించండినైనా వారి కలిగినటువంటి నాయన వారికి మేలుకరంగా ఉన్నారో కీడుకరంగా ఉన్నారో వారు ఎరిగినటువంటి వారే స్నేహము చేయడాన్ని కృపణదాయి చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ వాక్యమును ఆధారం చేసుకుని వారు జీవించడాన్ని కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్